ఏపీలో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. పంచాయతీ మున్సిపల్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. తిరుపతి ఉప ఎన్నికలకు ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 31న పరిశీలిస్తారు. ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగుతుంది. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ రోజే ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ నుంచి ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురుమూర్తి పేరు ఖరారు కాగా, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనపాక లక్ష్మి బరిలోకి దిగుతున్నారు. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. తెరపై 4 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి పనపాక లక్ష్మి ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు.